తమిళనాడులో పొంగల్ సంబురాల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ జల్లికట్టు క్రీడను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట ప్రభుత్వ అనుమతితో పలు ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఈ వేడుకలను చూసేందుకు అన్ని ప్రాంతాల నుంచి జనాలు భారీగా తరలివస్తున్నారు. అవనిపురం, అనంగనల్లూరు ప్రాంతాల్లో జల్లికట్టు క్రీడను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ஆவனபுரம், மேலத்தருவு, டி சரவணன், முத்துமீனாமலை, తమిళనాడులోని అనంగనల్లూరు, పుదుకొట్టై, సాలెం, తమ్మంపట్టి, పాలమేడు, శ్రవయాల్, అవనిపురం, కందుపట్టిలలో జల్లికట్టు చాలా ఫేమస్. ఏపీలోని చిత్తూరు జిల్లా రంగంపేటలోనూ జల్లికట్టును ఆడతారు. ఈ ఆటకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. 3500 క్రితం నుంచి ఈ ఆట ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. తమిళనాడు నీలగిరి జిల్లాలో కరికీయూర్లో దొరికిన శిలాశాసనాల్లో జల్లికట్టు ఆధారాలు లభించాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఆటను ఎక్కువగా ఆడతారు. సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ నాడు జల్లికట్టు ఆడతారు. మధురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరులో పోటీలకు మంచి పేరుంది. దీన్నే మంజు విరాట్టు అని కూడా పిలుస్తారు. మంజు విరాట్టు అంటే ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం అని అర్థం. జల్లికట్టులో ఎద్దులకు ఎటువంటి హాని తలపెట్టరు. వీటిని మచ్చిక చేసుకోవాలనుకునేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. పూర్వకాలంలో జల్లికట్టులో విజేతలైన వారినే మహిళలు తమ భర్తలుగా ఎంచుకునేవారని కొన్ని తమిళ పురాణాలు కూడా చెప్తున్నాయి. ఆరుమై 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 మారు గుడి మారు మాంద వీర తు సూపర్ ఆరుమై డే కపి గురావ్